జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసేందుకు చేపడుతున్న పరీక్షల ప్రక్రియ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. పవన్ చేపడుతున్న ఈ వినూత్న విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ వర్గాలు ఉత్తరాంధ్రలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉంది. కేడర్ పరంగా పూర్తిగా బలోపేతం కాని జనసేనకు ఇది చాలా తక్కువ సమయం అనే చెప్పాలి. అందుకే ఎన్నికల నాటికల్లా బలమైన పార్టీ అనే ముద్రతో జనసేనని బరిలో నిలపాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే జనసేన పార్టీ అనంతపురంలో కార్యకర్తల ఎంపిక ప్రక్రియని పూర్తి చేసింది. పవన్ పోటీ చేయబోతున్న జిల్లా కావడంతో అక్కడ ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు అనంతపురం నుండి ఎంపికైన జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక జనసేన పార్టీ నుండి వినిపిస్తున్న ఓ కొత్త వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జనసేనలో పార్టీ పరమైన పదవులు ఉండవని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు పార్టీలో అంతా జన సైనికులుగానే పనిచేస్తారని అంటున్నారు. జిల్లాల వారీగా మండలాల వారీగా పదవులు ఉండవని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక జనసేన పార్టీ నాయకుల ఎంపికకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఎంపికలో భాగంగా కొందరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మిగిలిన వారు నిరాశ చెందకుండా అంతా జన సైనికులే అనే భావన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుని పోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేన పార్టీ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించేదని చెప్పొచ్చు. ఇక రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అధ్యాయాలను సృష్టిస్తారో వేచి చూడాల్సిందే. జనసేన పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం సరైందని మీరు భావిస్తున్నారా? అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.